ఇసుక అక్రమ తవ్వకాలను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన గోదావరిలో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడడం లేదు భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు ధవళేశ్వరం పరిధిలో బోట్స్మెన్ సొసైటీల పేరిట అనుమతులు పొంది పదుల సంఖ్యలో డ్రెడ్జర్లు నదిలోకి ఇసుక తీస్తుంటే యంత్రాలతో పడవల్లోని ఇసుకను లారీల్లోకి లోడ్ చేసి పంపిస్తున్నారు అయినా అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది గ్రామీణం కొవ్వూరు పరిధిలో ఇసుక తవ్వకాలు యథెచ్ఛుగా సాగుతున్నాయి గోదావరిలో డెబ్బై వరకు డ్రెడ్జర్లు తిరుగుతున్నాయి కలెక్టరేట్ జలవనరుల శాఖ కార్యాలయానికి సమీపంలోనే వైకాపా నాయకుల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది అయినా అటువైపు ఏ ఒక్క విభాగమూ కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు బోట్స్మన్ సొసైటీల పేరిట అనుమతులు పొందిన రేవుల్లో ఆయా సభ్యులు పడవల్లో నదిలోకి వెళ్లి చేతులతో ఇసుక తవ్వి తీసుకురావాలి కాని గోదావరిలో నిబంధనలకు తూట్లు పొడిచి డ్రడ్జింగ్ చేస్తున్నారు ముప్పై రీచ్లకు అనుమతులుండగా వాటిలో డెబ్బై డ్రడ్జర్లు తిరుగుతున్నాయని అంచనా వీటి ద్వారా రోజుకు సగటున ముప్పై ఐదు వేల ఇసుక తరలిస్తున్నారు తద్వారా రెండు కోట్ల రూపాయల వరకు చేతులు మారుతోంది డ్రడ్జింగ్ జరుగుతున్న తీరుపై ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుతో పాటు వంశీ దినేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్లివేశారు క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఇతర అధికారులకు న్యాయస్థానం సూచించింది అయితే అధికారులంతా తప్పుడు నివేదికలు ఇచ్చి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ముప్పళ్ల ఆరోపించారు దీనిపై తాము తగిన ఆధారాలతో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఈ జిల్లా ఎస్పీని అక్కడ అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నాయా రిపోర్ట్ ఇమ్మంటే అక్రమ త్రవకాలు జరగటం లేదని తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు మొన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది ఇమ్మీడియట్గా వాటిని నిలుపుదాలు చేయమని ఆదేశాలు ఇచ్చింది కానీ ఈరోజు కూడా ధవళేశ్వరం పరిసర ప్రాంతాల మొత్తంలో కూడా అక్రమ ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయి అంటే అధికారులు న్యాయస్థాన తీర్పులు కానీ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు కానీ ఈ రోజున వాళ్ళకి పట్టనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఆదేశాలు అనుకూలంగా వ్యవహరించే దౌర్భాగ్య పరిస్థితి అధికారులు ఉంది అంతేకాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రాష్ట్రం నుంచి ఇరవై రెండు మంది కలెక్టర్లు ఒకే బాణీలో అక్రమ తవ్వకాలు జరగటం లేదని ఇచ్చారు అసలు ప్రభుత్వం ఇమీడియట్ గా సుప్రీంకోర్టు సైతం ఈ అధికారులందరి మీద కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి వాళ్ళు అక్రమంగా లాభార్జన చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆదాయానికి మించి ఆస్తులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అవన్నీ కూడా విచారించి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి అవి రికవరీ చేయవలసిన అవసరం అయితే ఉంది